అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మొదలుకుంటే బీజేపీ మొదలుకుంటే జనసేన మొదలుకుంటే టీడీపీ మొదలుకొని మిగతా సంఘాలు మొత్తం ప్రజా సంఘాలు కూడా అంబేద్కర్ను కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ జిల్లా చేయాలని చెప్పేసి పెద్ద మిలియన్ మార్చ్ జరిగిన సందర్భాలను కూడా మనం చూసాం. దీనికి స్పందించిన ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కోనసీమ జిల్లాను మారుస్తూ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసింది. ఇక్కడ మేము ఒక విషయాన్ని స్పష్టంగా ప్రజలలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంబేద్కర్ వ్యతిరేకవాదుల నిన్న జరిగిన విధ్వంసకాండలో ఉన్నది అంబేద్కర్ వ్యతిరేకవాదుల లేదా రాజకీయ లబ్ధి కోసం ఒక కొత్త డ్రామాను ప్రవేశపెట్టారా అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము గవర్నమెంట్ కూడా వచ్చి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీ రామారావు జిల్లా ప్రవేశ పేరు పెట్టినారు, అల్లూరు సీతారామరావు జిల్లా పేరు పెట్టినారు, అన్నమయ్య జిల్లాలుగా పేరు పెట్టినారు. అదే టైంలో కోనసీమ కూడా అంబేద్కర్ జిల్లాగా మొదట్లోనే నామకరణం చేసింటే ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాం. అదే క్రమంలో ఇది వైసీపీలో ఉన్న కోణంలో నిన్న ఒక హత్య జరిగింది. అనంతబాబును హత్య చేసిన వ్యక్తులు ఒక ఎమ్మెల్సీ హస్తం ఉందని చెప్పేసి ఆ ఎమ్మెల్సీని కోసం తిరగడం జరిగింది. ఆ హత్య విషయంలో సుధాకర్ బాబు హత్య అనంతబాబు కోసము రాష్ట్ర స్థాయిలో మొత్తం ఒక చర్చ వేదికైంది. ఒక ఎమ్మెల్సీ అధికారిగా స్థానంలో ఉన్న వ్యక్తి ఒక డ్రైవర్ను చంపడం ఏంది, ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఒక చర్చ తెర మీదకి వచ్చిన వెంటనే ఇక్కడ అమలాపురంలో విధ్వంసాలు మొదలు కావడానికి అవకాశాలు దొరికినాయి. ఇక్కడ ఆ ప్రాంతం కోనసీమ ప్రాంతం ప్రశాంతతగా నిలయమైన ప్రాంతం. అక్కడ అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ ఏమన్నా పన్నాగాలు చేస్తుందా? గతంలో కూడా ఎన్జిఓస్ ఒక పూర్తి స్థాయి ఉద్యమాన్ని తీసుకుపోయినప్పుడు గవర్నమెంట్ డైవర్ట్ చేయడానికి ఇంకొక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కోణం ఏమన్నా దీంట్లో ఉందా అని చెప్పేసి దీన్ని వెలుగుచూపాల్సిన బాధ్యత, వెలుగు తీయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మేము ఈరోజు అధికార పార్టీకి ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ పేరు పెట్టుకొని అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా జనసేన పార్టీలకైనా కానీ మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, అంబేద్కర్ పేరు పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ ముందుకు పోయినా కూడా అది మనుగడకే ప్రమాదం అవుతుంది అని చెప్పేసి మేము స్పష్టంగా అంబేద్కర్ వాదులుగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నా, చంద్రబాబు నాయుడికి దళితుల మీద ప్రేమ ఉన్నా, పవన్ కళ్యాణ్కు ప్రేమ ఉన్నా ఈరోజు వాళ్ళు ఓపెన్లో బయటికి రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ గుండాలు అంబేద్కర్ పేరును వ్యతిరేకించి ఉద్యమాలు నడుపుతున్నారో ఆ పార్టీ నాయకులు కూడా ఈరోజు ఓపెన్ కావాల్సిన అవసరం ఉంది. అలాంటి మూకలను పోలీసులు చెదరగొట్టడం కాదు, కఠినంగా శిక్షించగలిగినప్పుడే అక్కడ అంబేద్కర్ మీద ఈ విధమైన వ్యతిరేక భావాన్ని